కోతల పడు పంచాయత్ సందర్భంగా ఈ ఆటల పోటీ జరుగుతోంది. ఆత్రోతంగా సంతోషంగా ఆడుకుని పాల్గొనే ఈ పోటీలతో మనందరికీ ఎదురు చూడటం చాలా ఎక్కువైపోతుంది. మగవాళ్ళ తరపు నుంచి పాల్గొనేది పురుషోత్తమన్, మన ఆడవాళ్ళ తరపు నుంచి పాల్గొనేది మన ప్రెసిడెంట్. అందరికీ బాగా ఇష్టమైన మనిషి అయ్యుండి ఆత్రోతగా మనమందరం ఎదురు చూడటం జరుగుతోంది. మరికొన్ని క్షణాలు ఎవరు గెలుస్తారు అది ఆడ మగ అనేది అందరికీ తెలియబోతుంది. మన పురుషోత్తమ ప్రెసిడెంట్ వంటి వైపు చూసినా కూడా మన ప్రెసిడెంట్ అసలు ఏమి కదలింపు లేకుండా పోటీలోనే పాల్గొంటుంది. అరే ఎలాగో వచ్చేసాను కదా. నాన్న వెయిట్ చేస్తున్నారు. సరే గాని కష్టపడి వచ్చింది నేనే కదా. పద వెళదాం, నేను నడుపుతాను. సరే. ఎగ్జామ్స్ ఎలా రాసావు? అద్భుతంగా రాసిందవరు. నువ్వు పాస్ అయిన తర్వాతే మన ఊళ్ళో ఒక వకీల్ ఆఫీస్ వెయ్యాలనుకుంటున్నాను. ఆడవాళ్ల హక్కులని కాపాడడానికి ఒక ఆడ లాయరే కావాలి. ఒక్క మగాడు కూడా ప్రశాంతంగా వండకూడదు. అదేగా సర్లే పోవే. ఈ కార్ ఏమిటి ఇక్కడ ఆగుంది? బ్రేక్ డౌన్ అయి ఉంటుందక్క. కానీ ఇక్కడ ఎవరూ లేరే. టైంలో ఇంటిది పారు. ఏ దుర్మార్గులు ఆయన ఎలా కొట్టేశారు పాపిష్టాళ్ళు? పోలీస్ విచారిస్తున్నారు, దీన్ని మేము తప్పకుండా వదలం. సిస్టర్, ప్రెసిడెంట్ మేము తప్పకుండా చూడాలి, లేకపోతే మేము వెళ్ళాం. అయ్యో, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ప్రెషర్ ఎక్కువగా ఉంది. అది ఖచ్చితంగా తన దగ్గర నుంచి పోదు. అది వాళ్ళమ్మ సావిత్రి వారసత్వం. కానీ ఒక విషయం కన్ఫర్మ్, ఇద్దరిని ఇలా కొట్టేసి పారిపోయారంటే హత్య చేయాలన్న ఉద్దేశం కాదు. రేపేమైనా జరిగి ఉంటుందని అందరికీ డౌట్ ఉంది. అందరికీ కాదు, నీకని చెప్పు. ఏదో మాట్లాడాలి ఊరందరికి డప్పు కొట్టి చెప్పడానికి. అందుకనే ఇంత పొద్దున్నే ఎక్కువగా మేకప్ చేసుకుని వచ్చావు అంతే కదా గౌరీ? టీవీలో ఇవిడు గారు వచ్చేయాలి. తన స్ట్రైట్ గా ఛానల్ కే వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు ఒక విషయం నిజం, దీనంతటికి కారణం ఆ పార్టీ వాళ్ళే. మరి వాళ్ళకి ఈమె ఎదురుగా నడిచే ధైర్యం కూడా లేదు కదా. అలాంటప్పుడు
వాళ్ళు రవిడీలను పెట్టి ఉండొచ్చు. డబ్బు కోసం వాళ్ళు చెప్పిందంతా వింటారు కదా. ప్రేమించినోడు వదిలేసేలిన కోపాన్ని కట్టుకున్న భర్త అయిన నా పైన చూపించిన రాక్షసిరాది. అంటే ఆ రౌడీసిని ఏర్పాటు చేసింది మీరేనన్నమాట. అయ్యగారు మీరు చేసిందేనా? మన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మనుషులేరా వాళ్ళందరూ? అవునా? దానికైతే పెడతావు మేత, నాకు మాత్రం పెట్టవా. రాని రాని. వస్తున్నా వస్తున్నా. ముత్యాలు వస్తావాగమంటున్నాను కదా. ఏంటే ఈ రోజు మేకపాలు పిండారా? దాన్ని మేతకు కూడా తీసుకెళ్లేదు కదా. అదేంటంటే నాకు ఇసు పసుకోవడంలో ప్రాబ్లం ఉందని నీకు బాగా తెలుసు కదా కాంతం. అది ఎప్పుడు వస్తానే నిజం చెప్పేసి తర్వాత వెళ్ళి వచ్చి పోసుకో. ఏంటంటే మన అయ్య గారి ఇంట్లో. ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్ లో ఉన్నావు. ఇదిగో ఇది ఇక్కడితో పూర్తి అయిపోయింది అనుకోకు. ప్రెసిడెంట్ ఆమె చెల్లెలి మీద చేయి చేసుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టాం, డొక్క చీలుస్తాం. ఏమన్నావు ఏమన్నావు? మేకని పిలిచానే. ఓరే దేవుడా, ఇతను అసలు బాధ్యత అనేదే లేదు, ఏది పట్టించుకోడు. ఇంతే ఉందా? ఇదిగో వచ్చేస్తున్నాను. వచ్చేసాను. ఇదిగో తిను. పచ్చడి? అవును. ఊరుగాయ? జావనా? అన్నం ఉండడానికి సమయం సరిపోలేదు. ఈ రోజు ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోను. ప్రెసిడెంట్ పరిస్థితిని తలుచుకుని మేమందరం ఆందోళనలో ఉంటే దీనిలో ఇన్ని రోజులుగా వంట చేస్తున్నా, ఏం సరిగా చేయవు. నేను కష్టపడి తయారు చేసిన జావా. నాకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది. ఈ మట్టిలో పుట్టినప్పటి నుంచి ఒక స్త్రీ కష్టాల్ని మాత్రమే ఎదుర్కొంటుంది. ఒక అమ్మాయికి కూతురు పుట్టిందంటే చాలు, తన్ని మనిషిగాను పట్టించుకోవటం లేదు. అలా ఉంది పురుష సమాజం, అది మీ అందరికి చాలా బాగా తెలుసు కదా. మిస్సెస్ గౌరీ చెప్తున్న బట్టి చూస్తే ఎప్పుడు మగవాళ్లే ప్రజలు చేస్తున్నారని చెప్తుంది. నేను నిజమే కదా చెప్తున్నాను, ఏమైనా అబద్ధం చెప్తున్నానా? వేళకి వీటికి తిండి పెట్టే దిక్కు కూడా లేదు. అన్ని నేనే చూసుకోవాలి. సురేఖ, ఒక టీ అడిగి అరగంట పైనే అయ్యింది. ముందసలు విషయం ఏంటో తెలియని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు. అలాగే గుండాలు ప్రవర్తన చూస్తే మా అందరికి అలాగే అనిపిస్తుంది. ఇదంతా మంచి ప్రవర్తన ఏంటి? అలా ఏం కాదు, మగవాళ్ళే తప్పు చేస్తున్నారు చెప్తున్నారు, ఆడవాళ్ళు తప్పు చేయలేదా? పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూస్తే ఆడవాళ్ళు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. నువ్వు ఉన్నావే, నిన్ను అసలు టీవీ షో అయిపోయేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. మా లాంటి ఆడపిల్లల్ని తన్ని తగిలేసి ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నారేమో. అసలు ఇలా ఈ జన్మలో జరగదు. నేను టీ ఏకదా అడిగాను? అవును, ఆయన నేను మాట్లాడి ఒక్కటే చేశాను. అలాగా ఆ చుడిదార్ చాలా బాగుంది కదా. నాకు తెలుసు టీవీలో అది చాలా బాగుంటుందని, చాలా మంది పిలిచి కూడా చెప్పారు తెలుసా. హే, మర్చిపోకుండా ఆ లింక్ పంపించు, 10 మందికైనా పంపిస్తాను. అయ్యో సరే ఉస్మా, ఇవాళ చాలా టైర్డ్గా ఉంది. సరే నువ్వు కట్ చేయి. ఎన్ని మెసేజ్లు పంపిస్తున్నారు, రేపే చూడాలి. హలో, బాగున్నావా? జరిగి పడుకోండి. అమ్మా, కొంచెం చోటు ఇస్తే చాలు, చేతి సరిపెట్టుకోండి. ఆ క్లిప్ మాత్రం యూట్యూబ్లో వైరల్ అయితే బాగుంటుంది. అలా జరిగితే కనుక నేను సెలబ్రిటీ అయిపోతాను. మీనాక్షి, మగారు మీనాక్షి, నేను చెప్పాడు అండి. మనకు ఒక అబ్బాయి కూడా కావాలి కదా. నిదానంగా పిల్లల్ని కనొచ్చలేని పంచాయతీ తీర్మానించింది. అలాగా? ఆ తీర్మానం ఎప్పుడు తీసుకున్నారు? అది కాసేపటి క్రితమే జరిగింది. అదంతా కరెక్ట్ కాదు. పిల్లల విషయంలో పంచాయతీ నిర్ణయం ఏంటి? ఇది మా మగవాళ్ళ జన్మ హక్కు, తెలుసా నీకు? నోరు మూసుకుని పడుకుంటారా లేదా? ఈ ఊరికి మంచి జరగకూడదు, ఎవరికి మంచి జరగకూడదు. బంగారం. ఏంటి గౌరీ? ఏంటి ఇప్పుడు? నాకు ఇక్కడ ఒక గడ్డ ఉంది. అది అక్కడే ఉండేవండి, అదే సరైపోతుంది. నాకే వేరే బాధ ఉంటే ఈయనకి గడ్డొచ్చిందంట.
ఆ దొంగ ఎదలు చేసిన పనే ఇదంతా. లేదంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఏంటండి ఇది? అది ఊరికే ఒక ఫార్మాలిటీ. ఓ సరే, కొట్టండి కొట్టండి. ఈ ఆడవాళ్ళు మనల్ని బాగా ఇబ్బంది పడుతున్నారే గారు. స్త్రీలను ఎదిరించి పోరాడుతూ ఉంటాను రా. స్వాగతం ఏర్పాటు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. మా ఆడపిల్లంటే అనుకున్నావు? ఇంతకు ముందు ఇలా ఎప్పుడు చూడలేదు కదా. రా లోపలికి రా.
ఓ కుడికాలు పెట్టి రావాలా అని అనుమానం ఏమీ అక్కర్లేదు. ఏ రైతు కుట్టినా ఒకటే. ఏమన్నారు? ఏం లేదు, నాలో నేనే కొనుక్కుంటున్నాను. రండి లోపలికి రండి, రండి రా బాబు. జాగ్రత్త, పడిపోతారు. ఇక రోజు పడతారు. లేదు చూసుకుంటాను. రండి. ఇదిగో ఇదే మీ రూము. బ్రహ్మాండంగా నేనే తయారు చేశాను. బాగుందా? బాగుంది. సరే మీరు ఏమేం తింటారు? మీరు ఏమడిగినా ఏర్పాటు చెయ్యమని మా అమ్మాయి ఖచ్చితంగా చెప్పేసింది. అయితే ప్రెసిడెంట్ చాలా ప్రేమ గల వ్యక్తి అనమాట. మరి మర్యాదగా ఉంటే నీ బతుకు బాగుంటుంది. ఏంటి అబ్బా, ఒక మనిషి లోపల కూడా మాట్లాడుకోకూడదా? ముందు మెను చెప్పవయ్యా. ఈ కోడి కషాయం దొరుకుతుందా? కోడి కషాయమా? మటన్ బ్లడ్ రోస్ట్. మటన్ ఇలా చూడు, ఈ డిష్లన్నీ నువ్వు చెబితేనే వింటున్నా. తిండికి కూడా పెట్టాడు పేరు. మాలాంటి మార్షల్ ఆర్ట్ ట్రైనర్స్ యొక్క మెనూని మీరు మీ జీవితంలో వినుండరు. పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటా. దారికి వచ్చావంటే నీకేమండి? ఆగండి, ఇప్పుడు మీరు ఏదో అన్నారు. ఏంటి? ఇలా చూడు బాబు, నేను నాలోనే మాట్లాడుకుంటే ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళని ఏమంటారంటే పిరికి పందులోనే అంటారు. అలా చూస్తే ఈ ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ పిరికి వాళ్లే. రోజు భయంతో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. భైరవ నానా, ఇక్కడే ఉన్నా నానా. ఇది తీసుకెళ్ళి ముందు టేబుల్ అయ్యి తీసుకో. ఇందులో కొంచెం నీళ్ళు వేసి పెట్టు. ఇవ్వమా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు ఎవరు మనశ్శాంతితో ఉండడం లేదు. ఒకటి కొట్టు మూసై, లేదా ఇక్కడి నుంచి మార్చే. ఇది ఎవర్రా? ఇది ఝాన్సీ రాణియా? లేదంటే దువ్వూరు సుబ్బమ్మ. పనిచేసిన చోట ఇదే నా బ్రతుకు తెరువు. ఇదిగో నాకు కుటుంబం ఉంది, దయచేసి ఇక్కడి నుంచి పండి. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఈ ఊరందరూ భయపడే విధంగా ఒక సంఘటన జరిగింది. సావిత్రి అన్ని విషయాలకి వచ్చి ముందు నిలబడింది. తృప్తిగా ఉందా? ఎన్నిసార్లు మీకు చెప్పాను, నా మాట వినలేదుగా. పొండి, ఎక్కడికైనా వెళ్ళి బతకండి. పొండి రావిందు. ఆడవాళ్లు జరిపిన పోరాటం అది.
ఈ ఊళ్ళో వాళ్ళ తలరాతల్నే మార్చే సంభవం. ఇది నీకు ఇప్పుడు కావాలంటే నువ్వే ఒకసారి ఆలోచించు. ఈ వయసులో ఎక్సెస్లు కావాలా? నీ అడ్వైస్ ని నువ్వే ఉంచుకో, నాకు బుద్ధి ఉంది. అందుకే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళలేదా? అవును, తెలివైన వాళ్ళంతా అలా చేయరు. వెరీ సారీ, మీ అడ్వైస్ ఇంకా సమస్య. నేను నాన పెట్టిన మొలకలు ఇక్కడ. నేనేం చేస్తున్నానంటే నా డ్రాయర్ రుతుక్కుంటున్నాను. నా దగ్గర వచ్చి అడ్డమైన ప్రశ్నలన్నీ అడుగుతుంది. అవన్నీ నాకెలా తెలుస్తాయి? పాలడిగి చాలా సేపు అయింది. మేకపాలు దీని కూడా కళ్ళు గుచ్చుతా. నువ్విక్కడే ఉన్నావా? నువ్వు అసలు ఎందుకు తలుపు తెరవలేదు? ఇంట్లో ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఒక తన్ను తన్నే అనుకో. ఫిష్ కర్రీ? నేను ప్రేమగా పెంచుకున్న కోడి. మజ్జలు కావాలి కదా, మజ్జలు. అయితే నేను ఏంట్రా భూకంపం? పోతలు పళ్ళు భూకంపం. మన ఊరు అమ్మాయిలంతా కూడా ఆ ట్రైనర్ ని చూడటానికి అక్కడికి వెళ్ళారు. ఎందుకు? ప్రెసిడెంట్ గారు, నేను ఆ రోజే చెప్పాను కదా, అక్క వల వేసిన చాలు. చెప్పిన పని చేయలేదని మొగుడిని చంపేసిన పిల్లం. ఏం జరిగిందో చెప్పండి. బొమ్మలు చూసుకొని కూర్చుంటావు. ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి, కొత్త కొత్తగా సమస్యలు. చేపలు పట్టించాలు రారా. హాయ్ గారు, ఏంటి సమస్య? ఒక సమస్య, త్వరగా రా. అటువైపు ఎక్కడికి రా, ఇటురా. త్వరగా రారా, బొక్క బొర్లా పడతావు. మీనాక్షి, వాళ్ళకి ఇంకో రెండు దెబ్బలు తగిలి. తొంగ సొచ్చిన వాళ్ళు. దేవుడా, వీళ్ళ నుంచి కాపాడు తండ్రి. వచ్చేది చూస్తే కొట్టేలాగున్నారు. ఇదిగో పాప, ఇవాళ స్కూల్ లేదు. రెండేళ్ల వరకు స్కూల్ లేదు. స్కూలే లేదు, ఏం జరుగుతుందో చూద్దాం. తొందర రండి రా. రండి. అది నీకు చెప్పడం వల్ల ఏ లాభం లేదులే. పోరా పాప. సైలెంట్ గా ఉండు. అబ్బో, వాళ్ళు వినలేదు. పీకుండాల్సింది, ఆడపిల్లలు ఉన్నారని వదిలేశారు. చెక్కుతారులే, ముందు సమస్యను చూద్దాం. ఒక అమ్మాయిని మోసం చేయడం సులభం, కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు. ఇది మా ఊరు. నీకు డౌట్ అక్కర్లేదు, వీళ్ళు మొత్తం చెప్పేశారు. ఏదేమైనా ఇంత జరిగింది కాబట్టి
నేను సూటిగానే చెప్తాను. పారుని తీసుకువెళ్ళడానికే నేనొచ్చాను. నీ వేషం నటన ఎందుకోసమేనా? నీ తోట తీసి పెడతాం. పోతలు పడి అమ్మాయిలంటే నువ్వేమనుకున్నావు? తీసుకువెళ్తాను. ఇక్కడున్న మా పార్టీ వాళ్ళందరినీ దాటి వీడి మీద మేము ఒక్క చిటికంత ఇసుక కూడా పడనివ్వము. ఈ పక్కకి రారా, నువ్వెక్కడికరా వెళ్తున్నా? వీళ్ళు నా ఫ్రెండ్స్ కూడానే ఉంటారు, రారా. తమ్ముడు మీరు ధైర్యంగా వెళ్ళరా, నిన్నెవ్వరు ఏం చేయలేరు. ఇకపై ఇక్కడ జరగాల్సినవన్నీ మగవాళ్ళైన మేమే నిర్ణయించుతాం. ఒరే చంద్రు, రాలి జుట్టోడా, మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు, మీరు నా బంధువులాగరా, తినండి. మేము ఈ ఊరికి చెందిన మగవాళ్ళం, మేము ప్రేమగా ఉండిన కోడి కూర ఆపం, బాగా తిను. తినండి తినండి. తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు, పారుతో నీ పెళ్లి మేము జరుపుతాం. జరిగినట్టే. బదులుకి నువ్వు మా కోసం ఏం చేస్తావు? ఏం కావాలి నీకు? సూర్యుడి అస్తమానం చెయ్యని ఈ స్త్రీల అధికారాన్ని నువ్వు ముగించాలి. ఒకరోజు కాకుంటే ఒకరోజు ఆ ప్రెసిడెంట్ సీటు పైన నేను కూర్చొని అనుభవించాలి. మగవాడంటే ఏంటని నేను దానికి చూపించాలి. అవునవును, పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నేనే ఏమీ చూపించలేకపోయాను. రే రే రే, ఆపు, ఎక్కువ ఎలకారం చేయకు. నా ఆస్తంతా పార్టీ కోసం సమర్పించి ఇన్ని రోజులు మీ అందరి కోసం ఖర్చు పెట్టిన నాకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? నా నుంచి లాక్కున్న మొగ హక్కుని నేను తిరిగి లాగుకుంటాను. చూస్తావేంట్రా, పోయిరా ఇంకో రౌండ్. మనకు అసలు ఎంత అవమానం జరిగిపోయింది, ఇక ఊర్లో వాళ్ళ ముఖం చూసేది ఎలా? మీరేం చెప్పినా కానీ మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎప్పటి నుంచో శత్రువులే. అందుకనే ముందు నుంచే మగ ట్రైనర్ వద్దని నేను చెప్తూనే ఉన్నాను. ఇవ్వండి. ప్రెసిడెంట్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మనందరం కలిసేగా అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇలా జరుగుతుందని నాకు మాత్రం తెలుసా? ఇక ఏం జరిగినా సరే బయట ఊరు వాళ్ళు ఈ ఊళ్ళో వచ్చి ఉండనే కూడదు. ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు, తలుపు మీరా మూసాయ్ గారు. ఈయనెవరు ఇక్కడికి రానిచ్చింది? అబ్బో, ఇది పార్లమెంట్ మరి పాస్ తీసుకొని రావడానికి మొత్తం చాపేసి పడుకుంటాం. ఒక భారతీయ పౌరుడుగా ఈ దేశంలో నేను ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు కూడా. దానికంత ఏ పాస్పోర్ట్ వీసానో ఎవరికి అవసరం లేదు. పంచాయతీ విషయాలు మగవాళ్ళకి ఎందుకు, ముందు బయటకు వెళ్ళండి. ఇక ప్రతిపక్ష వాళ్ళ అభిప్రాయం కూడా మీరు వినాలి. ఇకపై మా కోరికలో సమస్యలు అన్ని నేరుగా వచ్చి మీతో చెప్పుకోవాలని మా పార్టీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రు అని ఒకడొచ్చాడు, గోవిందు కొట్టండి. ఓ, ఎక్కడి నుంచో ఒకడిని పిలుచుకొచ్చారంట మనందరినీ భయపెట్టడానికి. మా వైపు తప్పు ఉండొచ్చు, అందుకని మీరు ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు. మాట్లాడతాం, భయపడలేదా? ఈ ఉపాయాన్ని మాకు అనుకూలంగా వాడుకుంటాం. ఈ అధికారం మళ్ళీ నా చేతుల్లోకే వస్తుంది, అప్పుడు మీ అందరికి నేనే ప్రెసిడెంట్ అవుతాను. ఒకరోజు కాకుండా ఒకరోజు ఈ కుర్చీ పైన నేను కూర్చుంటాను. చాలు చాలు, ఊరగా చేయకండి, పదండి వెళ్దాం. వీడంటున్నాడు గనక వెళ్తున్నాను. అందరు వెయిట్ చేయండి, ఈ ఊరు మొగోళ్ళందరూ ప్రారంభించుతారు ఒక కొత్త ఉదయాన్ని. వస్తాను, మనక్కడ చూసుకుందాం. ఓకే. Thank you.
హలో. అతి దారుణమైన ఒక సంఘటన నిన్న రాత్రి పోతులపాడు పంచాయతీలో జరిగింది. పంచాయత్ ఆఫీస్ ని గుర్తు తెలియని దొండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ 9వ వార్షికోత్సవం జరుగుతున్న అదే రాత్రి ఈ ఊరిలో వీర మహిళగా పూజింపబడే సావిత్రీదేవి ప్రతిమ గుర్తు తెలియని దొండగులు చేత ధ్వంసం చేయబడింది. దాన్నే ఇప్పుడు మీరు చూస్తున్నారు. నిన్న రాత్రి 12 గంటలకి మగవాళ్ళందరు కలిసి ఇలాంటి శత్రువులు మనకెవరున్నారు? ఎవరికక్క తెలుసు? అదిగో ప్రెసిడెంట్ గారు వచ్చారు. రాత్రి ప్రోగ్రామ్ వచ్చారు. ఆవిడ్ని మనం స్వయంగా అడుగుదాం. మేడం, వీటన్నిటికీ ఎవరు కారణం అనుకుంటున్నారు మీరు? కావాలంటే బయట నేనేమన్నా వెళ్ళిపోవేనా చెప్పండి. దీని వెనుక ఎవరున్నారని అసలు మీరు అనుకుంటున్నారు? ప్రెసిడెంట్ అభిప్రాయం గురించి ఈ ఊరి ప్రజలు తెలుసుకోవాలి. రాగిణి, ఆధారపడుతున్నారా గారు? ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు కాస్త ఊరుకుంటావా? ఇక్కడికి వచ్చున్నారు చూడు. వీళ్ళంటే ఎక్కడికి వచ్చారు తెలియలేదే. అయితే కావాలంటే వద్దు, నేను చూసుకుంటాను. నా వజ్రం, బంగారం అద్దరు కొట్టేశావు. ముందు చేతులు ఇవ్వు. నేను ఇంత ఎదురు చూడలేదు. చేయాల్సిందంతా చేసి ఏం తెలియనట్టు? రే, నువ్వు ఆ స్త్రీల వైట్ హౌస్ ని నాశనం చేసావు కదరా, దానికి నేను నీకు ఒక ముద్దు ఇవ్వాలి. ఇది నీకు ఒక బోనస్, ఉంచుకో. వీడికి అన్న పిచ్చా. డబ్బు తీసుకుని పని పూర్తి చేస్తామన్నారు, ఇదేనా మీరు చేసింది? ఈ విధంగా ఇక్కడ చేయకూడదు. చలి ఎక్కువగా ఉంది కదా, చలి కాచుకుంటున్నా. ఓకే, ఒక రాత్రి, అదే మన అగ్రిమెంట్. ఓర్చుకోవాల్సినవన్నీ మేము ఓర్చుకున్నాం. ఇది మా ఊరి సమస్య. మా పంచాయతీ ఆఫీసర్ లేకుండా చేసేశారు. ఆఫీసే లేకుండా చేసింది మేమే. ఇంతకు ముందు నీ చెల్లిని నిన్ను కుక్కలాగా కొట్టింది కూడా మేమే. ఎవరు, ఎవరు నువ్వు? నేనెవరని చెప్తే నీకు తెలియదులే. మీ అమ్మ మాత్రమే నాకు పరిచయం.
పోతలపాడులో జరిగిన సారాయి కేసుల ఫస్ట్ అరెస్ట్ అయింది అయ్యారెడ్డి కొడుకు ఈ భైరవ. ఆ రోజున మీ అమ్మతో కలిపి కొంతమంది నన్ను మా అమ్మని ఊరి నుంచి తరిమేశారు. జైల్లోనే ఉంటూనే బాధపడుతూనే మా నాన్న చచ్చిపోయాడు. మా అమ్మ కూడా ఒక ఆడదని మీరు ఎవ్వరూ అనుకోలేదు కదా. ఆ సావిత్రి ఆ రోజు నుంచే ఆడది అంటే అసలు నచ్చట్లేదు. కాచుకొని ఉన్నాను ఇటువంటి సందర్భం కోసం. నేను వదలనే ఈ ఊర్లో ఒక్క ఆడదాన్ని వదలను. సరిగ్గా విను. ముందు ప్రెసిడెంట్ గారి చెల్లెలెవరు, ఇప్పుడు గూండా అన్న పేర్లో ఇంకొకడు. ఈ ఊరిలా అవ్వటానికి ప్రెసిడెంట్ ఒక్కరు మాత్రమే కారణం. కుసుమ, ఒకే ఒక్క రూమర్ మాత్రం స్టార్ట్ చేసావనుకో, తన పదవి పోవటానికి ఇదే కరెక్ట్ అయిన టైం. నేను అలా ఏమైనా చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా? ఓ, కరెంట్ పోయింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను, కరెంట్ పోయింది. కిటికీలు మూసుకొని ఎప్పుడైనా పడుకోడు కదా. నేను చేయాలి. పిచ్చి పట్టిందా? పడుకున్న వాడిని లేపి నిద్రపోగొట్టావు కదా. లేదండి, నేను చూసాను. ఒకవేళ బైరుడు వచ్చి ఉంటాడో? వచ్చిన మగవాళ్ళని చేయడుగా. లేవండి, నాకు ఇప్పుడు అనిపిస్తోంది మనం కూడా ఒక బిడ్డను కంటే బాగుంటుందని. ఇప్పుడు నువ్వేమన్నా? అదేంటంటే, మీరు ఎప్పుడు నన్ను ఒకటి అడుగుతూ ఉంటారు కదా, మనకు మగపిల్లాడు కావాలని. అయితే పంచాయతీ తీర్మానం ఏమైంది? ఇప్పుడు పంచాయతీ మీటింగ్ లోనే తీర్మానించారు. అయితే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్టేగా? అవును, నువ్వు ముందే చెప్పాలి కదా. ఇక్కడ ఒక గడ్డ ఉందని. ఈరోజే ఆ గడ్డను చూడాలా? అప్పుడే నిద్రపోయారా? భయంగా ఉంటే నన్ను వాటేసుకోండి. నువ్వే వాటేసుకో. అయ్యో దేవుడా. జరుగుతుంది నిజమేనా?
ఇప్పటి నుంచి ఇక్కడ పని. జాగ్రత్త. ఎందుకురా ఈరోజు ఇంత లేటు? వంగి వంగి నాకు నడుము నొప్పేస్తుంది. నిన్న రాత్రి నాకు నడు నొప్పే. ఏంటి నీ మొహంలో ఒక బల్బు వెలుగుతుంది? పువ్వు విస్మరించింది అయ్యగారు, కంప్లీట్ రిలీఫ్. ద్రోహి నువ్వు కూడా నారా? నీకంటే ముందే ముగ్గురు వచ్చారా చూడు. వాళ్ళ సిగ్గు చూసావు కదా, సిగ్గు లేని వాళ్ళు. నేను చూస్తే పాపం అనిపిస్తుంది. ఉండండి, మీకు టీ పెట్టిస్తాను. ప్రెసిడెంట్ భయపడకూడదు, నిన్న సాయంత్రం వరకే ఉన్నామన్న టెన్షన్ ఇప్పుడు లేదనుకుంటా. ఎందుకని? ఏం లేదు. ఇలాంటి పరిస్థితి ఈ ఊరికి వచ్చినందుకు కారణం మీరే. అంటే ఏంటి, మనం మగాళ్ళ ముందు తలదించుకోవాలా? అయితే నిన్న రాత్రి ఎస్సే మీకేం జరగలేదా? ఎవరు? నేనా? అలాంటిదేం లేదు. తర్వాత మీటింగ్ లో మీరు తప్పుగా మాట్లాడాలనే కదా మీరందరూ ఇలాగా చెప్తున్నారు. ఓహో, దేనికి మధ్య ఇలా కూడా జరిగిందా? జరిగేటివన్నీ చూస్తే మీరు దళం మారిపోతారనిపిస్తుంది. ఒకవేళ ఉండొచ్చు. అయితే నా ప్రెసిడెంట్ కుర్చీ? ఆ పదవి కొంచెం కష్టమే. బెస్ట్ తెల్లారే లోపలే మీరు ఇలా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. మేము కూడా. ఆ రౌడీల్ని ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంచొచ్చుగా, మంచి జరుగుతోంది కదా. ఇక చూడు, ఒక్క విత్తనం నుండి రెండు చెట్లు మొలకెత్తినట్టు చరిత్రనే లేదు. నా పార్టీలో మీరుండి అలాంటివేమీ ఆలోచించొద్దు. నేను ఇంకో ప్రకటన చేసే వరకు నేను మీ అందరినీ నా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. అయితే బాగా విను, మేమే ఈ పార్టీ వదిలి బయటికి వెళ్ళిపోతాం. రండి రా, పోదాం. ఏడ్చే వాళ్ళు ఏడవని డోంట్ కేర్. ఏంట్రా ఇంకా అక్కడే ఉన్నారు, రండి. ఏంట్రా నువ్వు కూడా? నేను తనని ఇంటికి తీసుకెళ్తాను. కావాలంటే నువ్వు చూడు, ఈరోజు వర్షం వస్తుంది. మాట్లాడు. హలో ప్రెసిడెంట్, నేను కొండ పక్కన ఉన్నాను, ఇక్కడ ఏదో సమస్య. ఫోన్ స్పీకర్లో వేయి. పైగా ఆ భైరవుడితో ఇంకా కొంతమంది రౌడీలు ఉన్నారు. దొంగ సారాయి కాయబోతున్నారు అనుకుంటాను. ప్రెసిడెంట్ పరిస్థితి చేజారిపోతుంది అనుకుంటాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు, పిల్లలు వెళ్లే దారిలో చేస్తున్నారు. ప్రెసిడెంట్ మీరు వెంటనే ఏదో ఒకటి చేయాలి. వచ్చింది చూడు. ఎందుకు మీరేం మాట్లాడట్లేదు? ఆలోచించడానికి సమయం లేదు, మనమందరం కలిసి ఏదో ఒకటి చేయాలి. ప్రెసిడెంట్ హలో. మీరెందుకు ఇద్దరిలా భయపడుతున్నారు? మీరు ఒకటైతే ఈ ఊరు ఒకటవుతుంది. ఈ ఊరు ఒకటయిందంటే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఏ భైరవ వల్ల అవ్వదు. అందరూ వచ్చారా? నువ్వే కదరా చెప్పింది వ్యాపారం అదని. ఎంతమంది వచ్చారో చూడు, అందరికీ ఇవ్వు. కానీ అప్పడగొద్దు, తాగిన డబ్బులు అప్పుడుకప్పుడు ఇచ్చేయాలి. మీ నాననుకున్నదే జరగలేదు, ఇంకా నువ్వేంటి? చూసావరా, ఈ రోషం మగాళ్ళకి లేదురా, ఈ ఊరు ఆడవాళ్ళకి ఉంది. తరమంట్రా, నీకేం కాలేదు కదా. వస్తే ఆ
ఉండండి ఉండండి, ఇక్కడే ఉండండి. సార్ మీరు ఆర్డర్ ఇచ్చారంటే మనం ఇప్పుడు వెళ్ళొద్దు. ఇక్కడంతా విషయం బాగా జరిగింది కదా, నీకెప్పుడవుతుందో అమ్మాయిని తీసుకుని ఇంటికి రా, అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. మా నాన్న. మీ నాన్న వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారుగా వస్తా.